ప్రాంతాలు ఉంటాయా? అక్కడ అర్ధరాత్రైన సూర్యుడు కనిపిస్తాడా? ఎప్పటికీ చీకటి ఉన్న దేశాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలా? అయితే ఈ వీడియో ఫుల్ గా చూసేయండి, మీకు ఆన్సర్ ఇట్టే దొరికేస్తుంది. అంతేగా, మనం నివసించే ఈ భూమిపై రాత్రి పగలు నిరంతరం ఉంటాయి. వీటి ఆధారంగానే రోజులు లెక్కిస్తుంటారు. అయితే చాలా దేశాల్లో సూర్యుడు అస్తమించగానే చీకటిగా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రమే సూర్యుడు అస్తమించినా అర్ధరాత్రి అయినా సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అది ఎక్కడ అంటే సునావుట్, ఈ ప్రాంతం కెనడాలో ఉంది. ఇప్పుడు ఇక్కడ దాదాపు 3000 మంది మాత్రమే నివసిస్తున్నారు. సంవత్సరంలో దాదాపు 2 నెలలు ఈ నగరంలో సూర్యకాంతి ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా 30 రోజులు చీకటిగా ఉంటుంది. ఈ నగరం ఆర్కిటిక్ సర్కిల్ పైన 2 డిగ్రీల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ నార్వే. ఈ దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అర్ధరాత్రి సూర్యుడు అని కూడా అంటారు. అంటే అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశించే దేశం అని అర్థం. ఆర్కిటిక్ సర్కిల్ లో ఉన్న నార్వేలోని హామర్ఫెస్ట్ నగరంలో మే చివరి నుంచి జూలై వరకు కూడా సూర్యుడు అస్తమించడు. ఇలా దాదాపు ఇక్కడ 76 డేస్ ఉంటుంది. అలాగే స్వర్బాద్ లో కూడా ఏప్రిల్ 10 నుండి ఆగస్ట్ 23 వరకు ఇక్కడ సూర్యుడు అస్తమించు. అలాగే నెక్స్ట్ ఐస్లాండ్. ఐరోపా దేశమైన ఐస్లాండ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందమైన దేశం. అంతేకాదు ఇక్కడ ఒక్క దోమ కూడా కనిపించదు. ఇక ఇక్కడ సూర్యుడు జూన్ లో అస్తమించడు. అక్కడ రాత్రి కూడా పగలు గడిచినట్లే అనిపిస్తుంది ఆ టైంలో. నెక్స్ట్ బారు. ఈ ప్రాంతం అలస్కాలో ఉంది. ఇక్కడ మే చివరి నుండి జూలై చివరి వరకు కూడా రాత్రి ఉండదు. కొన్ని నెలల తర్వాత ఈ సమయం పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే నవంబర్ ప్రారంభం నుండి వచ్చే 30 రోజులకు అసలు రోజు అనేది ఉండదు. ఈ ప్రక్రియను పోలార్ నైట్స్ అని కూడా అంటారు. ఈ సమయంలో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. అలాగే చాలా దూరం వరకు కూడా సూర్యరశ్మి కనిపించదు. నెక్స్ట్ స్వీడన్. ఈ దేశంలో మే ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అర్ధరాత్రి మాత్రమే అస్తమిస్తాడు. పగలు మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు వస్తుంది. స్వీడన్ అంటే డే అండ్ నైట్. సంవత్సరంలో 6 నెలలు ఉదయం ఉండే దేశం ఇది. ప్రకృతి దృశ్యాన్ని చూడటానికి స్వీడన్ పర్యాటకులకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఫిన్లాండ్. అందమైన సరస్సులు ద్వీపాలు ఉన్న దేశాలలో ఫిన్లాండ్ ఒకటి. ఇక్కడ కొంతకాలం సూర్యుడు అస్తమించలేడు. ఫిన్లాండ్ అంటే సన్ రైజ్. ఆగస్ట్ నెలలో ఇక్కడ సూర్యాస్తమయం ఉండదు. కానీ రాత్రి సమయంలో సూర్యుడు ప్రకాశిస్తాడు. శీతాకాలం వచ్చిన వెంటనే పూర్తిగా చీకటి నీడ మాత్రమే ఉంటుంది. ఇది డిసెంబర్ జనవరి మధ్య సమయం. కానీ ఇది ఆర్కిటిక్ సర్కిల్ లో వచ్చే ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. సో ఇదండి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.